నమస్తే DN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేటపాల మండలం దేశాయపేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. వేటపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈఓ తోట కిరణ్ కుమార్ నాడు నేడు పనులపై సమీక్ష. చీరాల కేజీబీవీలో గీతా ట్రస్ట్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తే వ్యతిరేకిస్తామన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు. గృహ నిర్మాణాలపై ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులతో వీక్షణ సమావేశం. త్వరగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశం. వేటపాల మండలం దేశాయపేట పంచాయతీ 2వ సచివాలయం పరిధిలోని అనుమల్లిపేటలో జరిగిన గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ హాజరయ్యారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ శర్మ, డిఆర్డీఏ శ్రీనివాసులు, దేశాయపేట మాజీ సర్పంచ్ కట్ట గంగయ్య, లేళ్ల శ్రీధర్, మాజీ ఎంపీపీ చెల్ల జనార్దన్, బండికల్ల నరేష్, బట్టా శ్రీనివాసరావు, దంతం మంతు, బొడ్డు సుబ్బారావు, కన్నా ప్రసాద్, రామన్నపేట సర్పంచ్ కందేటి రమణ, పిట్టు హనుమంతరెడ్డి, పాగానటి సుధాకర్ రెడ్డి, భీమవరపు శ్రీనివాసరెడ్డి, నంగు ప్రభాకర్ రెడ్డి, అందే కృష్ణ, జమ్మి ప్రసాద్ రెడ్డి, చీరాల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పలపోలు శ్రీనివాసరావు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, పృథ్వీ చంద్రమోహన్, మాజీ సర్పంచ్ బట్టా లీలా ప్రసాద్, జిడుగు మస్తాన్ పాల్గొన్నారు. వేటపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఈఓ తోట కిరణ్ కుమార్ తనిఖీ చేశారు. నాడు నేడు పనుల గురించి ప్రధాన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులను విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుబ్బయ్య, ప్రధాన ఉపాధ్యాయులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. చీరాల మండలం బుర్లవారిపాలెం పంచాయతీలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గీతా ట్రస్టు చైర్మన్ వలివేటి మురళీకృష్ణ ద్వారా బాణాసంచా తీసుకొచ్చి స్కూల్ విద్యార్థులతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ చైర్మన్ డాక్టర్ బాబురావు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలకు ఆధార్ కార్డు సంఖ్యను జతపరుస్తూ నెలవారీ బిల్లులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం మోసపు మాటలు చెబుతుందన్నారు. గ్యాస్ సబ్సిడీ జమ చేస్తామన్న ప్రభుత్వం జమ చేయడం లేదని గుర్తు చేశారు. అదే తరహాలో విద్యుత్ సబ్సిడీలు మారిపోతే ఎవరిని అడగలేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జీబీ రామారావు, సహాయ కార్యదర్శి షేక్ గులాబ్ హుసేన్, సిపిఐ సీనియర్ నాయకులు బృంగే సుబ్రహ్మణ్యం, ఏఐటీయూసీ కనిగిరి నియోజకవర్గ అధ్యక్షులు గుజ్జుల బాలరెడ్డి, మహిళా సంఘం నాయకులు జీపీ గాయత్రి, వెంకటేశ్వర్లు, పవన్, అన్వరుల్లా సుబ్బారావు, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి పందిటి మోహన్, సునీత తదితరులు పాల్గొన్నారు.
రాన్నాయి. జనమంతా కూడా ఎక్కడున్నారా, ఈ కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఎక్కడా లేరు, చనిపోయిన్నారు, ఇదే నిన్న మంది ఉన్నారని చెప్పేది ఒకసారి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దాదాపు ఎప్పుడో గతంలో 40 సంవత్సరాల క్రితం మన 30 సంవత్సరాల క్రితం జరిగినాయి జాతీయ మహాసభలు. తర్వాత 18 మళ్ళా మహాసభలు అక్కడ జరగటం వాటిని ఘనంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి కూడా మన ఒక కార్యక్రమం రావడం జరిగింది. ప్రతినిధులుగా అతిథులుగా ఎంతోమంది రావడం జరిగింది. అయితే మన జిల్లా నుంచి ప్రతినిధులుగా ఎక్కువ మందికి ఇవ్వడం కుదరదు కనుక మన జిల్లా నుంచి ఒక మన పార్టీ సెక్రటరీ ఎంఎల్ నారాయణ గారికి లభించింది. అది కాకుండా ఈ రెడ్ మనవాళ్ళు పవన్కి మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే రెడ్ సెట్ వాలంటీర్లు అనేది ఒక మంచి ఎక్కడ పోయినా కూడా ఈసారి అటెండ్ చేసుకుంటే ఇంకోసారి మంచి అవకాశం వచ్చే అవకాశం. సుబ్రహ్మణ్యం సార్ ఉన్నాడు, ఆ ఉపయోగం ఆయన తిరిగాడు ఇంతకుముందు. తర్వాత నెక్స్ట్ మళ్ళా మనోడికి దొరికింది అది. అయినా అంత ఘనంగా మనం అంతా కూడా పోయి కార్యక్రమాన్ని జయప్రదం చేసి వచ్చినాం. అందుకని పేరు పేరున శాఖలకు కార్యదర్శులకు అన్ని వర్గాల అన్ని ట్రేడ్ యూనియన్లకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభినందనలు తెలుపుకుంటాం. కామ్రేడ్స్, ఈరోజు దేశంలో పరిస్థితి చూడబోతే రాజకీయంగా అందరికి తెలిసిందే, అందరూ వార్తలు చదువుతుందే. ఎన్నికల్లో గెలవడానికి ఎత్తుగడలు మాత్రమే తప్పితే ప్రజాపాలన అనేది పూర్తిగా లేదు, ఎక్కడ లేదు. ఇక్కడే కాదు, ఈ ఆంధ్రప్రదేశే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎన్నికల ఎజెండాని ఎన్నికల్లో గెలవాలని. అందుకనే నిన్న మనం రామకృష్ణ గారు కూడా విలేకరులు మరి ఈ మహాసభలు అయిపోయిన సందర్భంగా మీ కమ్యూనిస్ట్ పార్టీకి ఇంతమంది జనం అయితే ఉంటారు, ఇంతమంది చేస్తుంటారు, ఓట్లు అయితే రావేందని ఆయన అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు పోరాటాలకు ముందుండేదే కానీ పేద ప్రజలకు అండగా నిలబడేదే కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేసేదే కానీ ఎన్నికల ఎజెండాకు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి ఎన్నో రకాల పార్టీలన్నీ కూడా చీలిపోయి సందర్భంలో ఇక ఏకాకులుగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అందుకనే రాబోయే రోజుల్లో ఇక్కడ చీలిపోయిన కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకే ఎజెండా కిందకు వచ్చినప్పుడు తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి మా నాయకులు కూడా చెప్పున్నారు. అందరి కూడా పేద ప్రజలు ఎక్కడ పోయినా కూడా అరే కమ్యూనిస్టులు అందరూ కూడా ఒకటి కావాలని చెప్పేసి అందరి కోరిక, అది రాబోయే రోజుల్లో నెరవేరుతుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తుంటాం కమ్యూనిస్టులుగా. కామ్రేడ్స్, ఈరోజు చూస్తే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంలో నిజంగా ఎన్నికలు జరగబోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మత ఎజెండాలు తీసుకొస్తున్నారు, మతాలు కులాలు రెచ్చగొడుతున్నారు, మతాల మీద రెచ్చగొట్టి ఎన్నికల ఎజెండా ముందుకు తీసుకుపోతున్నారు. గుడులు కట్టడంలో గృహ నిర్మాణాలపై గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ వీక్షణ సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు చేసేందుకున్న ఆటంకాలను పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. లబ్ధిదారులను మోటివేట్ చేయాలని చెప్పారు. Okay, so definitely they can go to ease.
సో ఎవరు పని చేయలేదో సో యూ మార్క్ దిస్ నేమ్స్ మార్క్ ద నేమ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కేర్ కమ్యూనికేట్ అండ్ యూ నాట్ ఏబుల్ టు మూవ్ ఎనీ మెటీరియల్స్ నాట్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ద ప్లేసెస్ దెన్ వాళ్ళ పేరు కొంచెం యూ నీడ్ టు నోటిఫై అండ్ సెల్ మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాట్లేదు సార్ ప్రత్యేక మధ్యలో మన మదన వారి పని కానీ కమ్మల పాడు కానీ బొమ్మలలో సోరవారి పని కానీ వీళ్ళు నంబర్ ఆఫ్ సిక్స్ గ్రూప్ క్యాస్టింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర కూడా పూర్తి చేయట్లేదు వైఆర్ దే నాట్ క్లోజింగ్ ఇట్ మాట్లాడి కమ్మలపాడు కమ్మలపాడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ రెస్పాండ్ సార్ కమ్మలపాడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేటపాలెం మండలం దేశాయపేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. వేటపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈఓ తోట కిరణ్ కుమార్ నాడు నేడు పనులపై సమీక్ష. చీరాల కేజీబీవీలో గీతా ట్రస్ట్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. వ్యవసాయ మూటలకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తే వ్యతిరేకిస్తామన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు. గృహ నిర్మాణాలపై ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులతో వీక్షణ సమావేశం. త్వరగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.